అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్, వెరీ వెరీ క్యూట్. గుడ్ మార్నింగ్ నాగబుజ్జి, సరదా. గుడ్ మార్నింగ్. సరదాగంగా వచ్చిన దగ్గర నుంచి నేను దాదాపు నా అన్ని వీడియోస్లో వాటినే చూపిస్తున్నాను. నాకు ఇంకా అవి తప్ప ఏం అనిపించట్లేదు, ఎందుకు నా ధ్యాస అంతా ఎప్పుడు వాటి మీదే ఉంటుంది. ఇంకా అవే వీడియోస్ తీస్తున్నాను, అదే వీడియోస్ పెట్టి మిమ్మల్ని మరి విసిగిస్తున్నానేమో నాకు తెలీదు. కానీ వాటితో గడిపే సమయం అద్భుతంగా ఉంటుంది. నాకైతే నేను వారం మొత్తంలో వాటితో ఉండగలిగేది ఒక రెండు రోజులుగా మాత్రమే కాబట్టి ఆ రెండు రోజుల్లోనే ఒక వన్ వీక్ ఉంటే ఎంత టైం స్పెండ్ చేస్తానో అంత టైం స్పెండ్ చేస్తూ ఉంటాను. నేను అక్కడి నుంచి క్లీన్ చేసేసి పక్క ఇంటికి వెళ్ళిపోయాను కదా, ఆ రెండు కూడా అటు వచ్చేసినాయి నాతో పాటే. Thank you.
అందరికి నమస్కారం. కపివ వాళ్ళు ఇంకొక ప్రోడక్ట్ పంపించారు, అది ఇది స్కిన్ ఫుడ్స్ గ్లో మిక్స్. ఈ ప్రోడక్ట్ని వీళ్ళు లాంచ్ చేసి కూడా ఒక 2-3 మంత్స్ అవుతుంది, రీసెంట్గా లాంచ్ చేశారు. అయితే వాళ్ళు నాకు దీన్ని పంపించి దాన్ని కొన్ని రోజులు యూజ్ చేసి నాకు ఎలా అనిపించింది అనేది రివ్యూ చెప్పమని అడిగారు. నేను ఒక 1 వీక్ వాడాను. మనకు పర్టికులర్గా స్కిన్ హెల్త్ కోసం తయారు చేయబడిన ప్రోడక్ట్ ఇది. యూజువల్గా అందరికీ ఉండే సమస్య ఏంటంటే, మనం ఎక్కువగా బయట తిరుగుతూ ఉండటం వల్ల, పొల్యూషన్లో ఉండటం వల్ల, లేదా సన్లైట్కి ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వటం వల్ల, ఇలా రకరకాల రీజన్స్ వల్ల మనకి స్కిన్ డ్యామేజ్ అవుతుంది. అందులో మనకి మన శరీరంలో ఫేషియల్ స్కిన్, కొంచెం చేతులు, కాళ్ళు ఇవి ఎక్కువగా ఎక్స్పోజ్ అవుతూ ఉంటాయి. మనకి ఒక మనిషిని చూడగానే ఫస్ట్ కనిపించేది ముఖమే. సో ఆ ముఖం ఏంటంటే మనకు డల్గా అనిపించకూడదు, మనం కొంచెం బ్రైట్గా ఉండాలనుకుంటాము, కాన్ఫిడెంట్గా ఉండాలనుకుంటాము. అలా ఉండాలనుకునే ఈ ప్రాసెస్లో ఏం చేస్తామంటే, మనకి మార్కెట్లో ఎక్కడ ఏం దొరికితే అది మనం లోషన్స్, క్రీమ్స్, సీరమ్ ఇలాంటివన్నీ కొనేసి మన ముఖానికి అప్లై చేస్తూ ఉంటాము. మనకి అప్లై చేయగానే మన స్కిన్ మనకు మంచిగా అనిపిస్తుంది కానీ టెంపరీగా, బట్ యాక్చువల్గా మనకు చేసే మేలు కన్నా డ్యామేజ్ ఎక్కువ. డాక్టర్ ఎరిక్ బర్గ్ అని ఒక ఆయన ఉంటారు, ఆయన క్లియర్గా చెప్పారు అనమాట ఈ టాపిక్ మీద. అది నేను ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ చూశాను. సో మనము ఎప్పుడైనా సరే, ఏదైనా సరే, మన హెల్త్ బాగుండాలన్నా, మన హెయిర్ బాగుండాలన్నా, మన కళ్ళు, మన స్కిన్ ఏది బాగుండాలన్నా సరే, మనం బయట నుంచి ఇచ్చేదానికన్నా కూడా ఫుడ్ ద్వారా ఇచ్చే వాటి వల్లే మనకి ఎక్కువగా ఉపయోగం ఉంటుంది అన్నమాట. సో మనం పైనుంచి ఎంత రాసినా యూజ్ ఉండదు. మనం తీసుకునే ఫుడ్లో మనకు కావాల్సిన వైటమిన్స్, మినరల్స్, అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా పుష్కలంగా ఉండేలాంటివి తీసుకున్నాం అనుకోండి, ఇలా స్కిన్ ప్రాబ్లమ్స్ అనేవి రావు, అసలు ఏ ప్రాబ్లమ్స్ కూడా రావు. మన స్కిన్ బాగా గ్లో అవ్వాలంటే మనం మంచి ఆహారం తీసుకోవాలి. ఈ స్కిన్ ఫుడ్స్ గ్లో మిక్స్ని మనకి పొమగ్రనేట్, రోజు, గ్రేప్ సీడ్, అకాయ్ బెర్రీ, బ్లూబెర్రీ, శతావరి, ములేతి ఇలాంటి పదార్థాలతో తయారు చేశారు. దీంట్లో నేను అకాయ్ బెర్రీ అనేది ఫస్ట్ టైం విన్నాను. ఈ బాక్స్ వచ్చినప్పుడే ఫస్ట్ టైం చూశాను అనమాట. చూసాక కొంచెం ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తే నాకు మన తెలుగులోనే ఒక యూట్యూబ్ వీడియో కనిపించింది. దాంట్లో వాళ్ళు అది సౌత్ అమెరికాకి సంబంధించిన ఇది ఫ్రూట్ అని చెప్పారనమాట. మన బ్లూబెర్రీస్ ఎలా ఉన్నాయి అలానే ఉన్నాయి అకాయ్ బెర్రీస్ కూడా. దాంట్లో ఎన్నో న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నాయి, దానివల్ల ఎన్నో మెడిసిన్ వాల్యూస్ కూడా ఉన్నాయి, అలాగే స్కిన్ కూడా చాలా మంచిది అనమాట. అది స్కిన్ కాంతివంతంగా మారడానికి ఇది బాగా ఉపయోగపడుతుందంట. అలాగే ఇప్పుడు నేను చెప్పిన మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మన స్కిన్ మెరవడానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ స్కిన్ మంచిగా ఉంటుంటే అర్థం ఏంటంటే, స్కిన్ టోన్ కాదు, అంటే మనము బాగా మంచి లైట్ కలర్లో ఉన్నామా లేదా డార్క్ కలర్లో ఉన్నామా అనేది ఇంపార్టెంట్ కాదు, మన చర్మం గ్లో అవ్వటం అనేది ఇంపార్టెంట్. మనకు మనం డల్గా అనిపించకూడదు కదా అద్దంలో చూసుకున్నప్పుడు. దీంట్లో మనకి వైటమిన్ ఏ, వైటమిన్ ఇ, B1, B2, B6, B9, B12 ఇవన్నీ అధికంగా ఉండటం వల్ల మన స్కిన్ హెల్త్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. మనకి హైపర్ పిగ్మెంటేషన్ కానీ, డార్క్ సర్కిల్స్, ఫైన్ లైన్స్, యువీ డ్యామేజ్ అంటే యువీ రేస్ వల్ల మన స్కిన్ డ్యామేజ్ అవుతుంది కదా, దానివల్ల ఏం డ్యామేజ్, ఇలా ఇంతకుముందు మనం కాస్మెటిక్స్ వాడుతూ ఉండటం వల్ల కూడా స్కిన్ చాలా డ్యామేజ్ అవుతుంది, ఇవన్నీ ఇది మెల్లగా క్యూర్ చేస్తూ వస్తుంది అనమాట. ఇది మనకి కాస్మెటిక్ ప్రోడక్ట్ కాదు, 100% న్యాచురల్ ఆయుర్వేదిక్ ప్రోడక్ట్. ఇది ఏం చేస్తుందంటే మనకి మెలనిన్ సింథసిస్ని తగ్గిస్తుంది అనమాట. ఆ తగ్గడం వల్ల ఏమవుతుంది, ఆటోమేటిక్గా మనకి హైపర్ పిగ్మెంటేషన్ అనేది తగ్గిపోతుంది. గ్లూటాథయాన్ అనే ఒక యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది, అది మన శరీరం తయారు చేసుకుంటుంది, అలాగే మనం తీసుకునే ఆహారాల ద్వారా కూడా అది మనకు వస్తుంది. మన లైఫ్ స్టైల్ని బట్టి మన శరీరంలో ఉన్న గ్లూటాథయాన్ అనే యాంటీ ఆక్సిడెంట్ మనకి తగ్గిపోతూ వస్తుంది అనమాట. ఇది తీసుకోవటం వల్ల మనకు ఆ గ్లూటాథయాన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ప్రొడక్షన్ అనేది ఎక్కువ అవుతుంది అనమాట. మీకు తెలుసు కదా, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటే మనకి సెల్ డ్యామేజ్ అనేది తక్కువగా ఉంటుంది. మీకు అందరు తెలిసే ఉంటుంది కొలాజన్ అనేది ఒక ప్రోటీన్. ఎప్పుడైతే కొలాజన్ తగ్గిపోతుందో మొహం మీద ముడతలు రావటం, స్కిన్ అంతా లూజ్గా అయిపోవటం జరుగుతుంది. మనము 20 ఇయర్స్ వయసు దాటిన తర్వాత ప్రతి ఇయర్ 1% చొప్పున మన బాడీలో కొలాజన్ తగ్గిపోతూ ఉంటుంది. సో అందువల్ల మనలో కొంచెం మెల్లమెల్లగా వార్ధక్య లక్షణాలు వస్తూ ఉంటాయి. ఇది అలా జరగకుండా మనకి కొలాజన్ ప్రొడక్షన్ అనేది ఎక్కువ పెరిగేటట్టు చేస్తుంది, అలాగే గ్లూటాథయాన్ కూడా పెరిగే విధంగా చేస్తుంది అనమాట. మనం డైట్లో మంచి డైట్ తీసుకుంటూ సన్కి ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వకుండా, పొల్యూషన్లో ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వకుండా, ఎక్కువ మంచి నిద్రపోతే ఇలాంటివి యూజ్ అయిపోయినా కూడా మనము అలా మంచి స్కిన్ గ్లో అనేది తీసుకొచ్చుకోవచ్చు. కానీ టైం లేనప్పుడు మాత్రం ఇలాంటివి యూజ్ చేయడంలో తప్పలేదు. దీంట్లో మొత్తం 30 ప్యాకెట్స్ ఉంటాయి, మనకు 1 మంత్ సరిపడా వస్తుంది. సో 1 మంత్ కంటిన్యూస్గా వాడిన తర్వాతే మనకు ఆ మార్పు అనేది తెలుస్తుంది. అంటే 1-2 రోజులు వాడేసాను మొహం మంచి గ్లో వచ్చేసిందని కాకుండా, 1 మంత్ కంటిన్యూస్గా యూజ్ చేస్తే మనకి దాని ఆ చేంజ్ అనేది తెలుస్తుంది. 1 మంత్ అది వచ్చింది, ఇంకొంచెం మనకి కన్సిస్టెంట్గా అవ్వాలి అంటే ఇంకొక మంత్, నెక్స్ట్ 2 మంత్స్ వరకు యూజ్ చేస్తే కూడా బాగా వస్తుంది. ఒకవేళ మనకు నచ్చి ఇంకా దాన్ని కంటిన్యూ చేయాలనుకుంటే ఆ నెక్స్ట్ 3rd మంత్ నుంచి రెగ్యులర్గా కాకపోయినా ఆల్టర్నేట్ డేస్లో యూజ్ చేస్తూ కూడా ఉండొచ్చు. అసలు నేను ఎప్పుడు నేను బయట కూర్చొని మాట్లాడదాం అనుకున్నాను, ఫామ్లో ఎప్పుడు ఇంట్లో కూర్చొని మాట్లాడలేదు కదా,
బయట అసలు ఎంత విపరీతంగా గాలి వస్తుందంటే కొట్టుకుపోతా ఉన్నంత గాలి వస్తుంది, ఇక నాయిస్ అంతా వస్తుంది కదా అని చెప్పి ఇంట్లో కూర్చొని చెప్పాను. ఇలా వస్తాయి దీంట్లో ప్యాక్స్, ప్రతిరోజు ఒక ప్యాకెట్ తీసుకోవాలి. ఇలా దీన్ని 20 ఇయర్స్ అబోవ్ ఏజ్ ఉన్న వాళ్ళు ఎవరైనా యూజ్ చేయొచ్చు. అయితే సర్టన్ మెడికల్ కండిషన్స్ లైక్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు కానీ, పీసీఓఎస్, పీసీఓడి ఇలాంటి సమ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నవాళ్ళు మాత్రం వాడాలి అనుకుంటే కపివా నుంచి ఒక ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఉంటుంది. వారిని సంప్రదించి వాళ్ళు వాడమంటేనే వాడాలి, లేదంటే వాడకూడదు. అలాగే ప్రెగ్నెంట్ విమెన్, లాక్టేటింగ్ మదర్స్ వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళు కూడా అంతే, డాక్టర్ కన్సల్ట్ చేసిన తర్వాత మాత్రమే యూజ్ చేయాలి. ఇది ఎలా వాడాలి ఏంటనేది నేను లంచ్ చేసిన తర్వాత చూపిస్తాను. చూపి చూసినందుకు గొడవ పడతాయి రెండు. అరే లే తిను లేదు తిను. మధ్యాహ్నం లంచ్ చేసిన ఒక గంట తర్వాత నేను ఈ కపివా గ్లో మిక్స్ తీసుకున్నాను. ముందు శాషేలో ఉన్న పౌడర్ అంతా గ్లాస్లో తీసుకోవాలి. అది డైరెక్ట్గా వాటర్ వేసేస్తే మిక్స్ అవ్వదన్నమాట, అందుకే కొంచెం వాటర్ యాడ్ చేసి ఒక పేస్ట్ లాగా తయారు చేయాలి. ఒక 30 సెకండ్స్ పాటు కంటిన్యూస్గా తిప్పితే అది ఒక పేస్ట్ లాగా అవుతుంది. అప్పుడు ఒక 100 ml వాటర్ యాడ్ చేయాలి. మనము యూజువల్గా ఏదైనా ఆయుర్వేదానికి సంబంధించిన కషాయాలు కానీ ఏవైనా ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్తో తీసుకుంటూ ఉంటాము, కానీ ఇది మాత్రం అలా తీసుకోకూడదు, ఎందుకంటే ఇది రోజ్ ఫ్లేవర్ కదా. అసలు ఇది కాకపోయినా మనం ఎర్లీ మార్నింగ్ నిద్రలేవగానే బ్రష్ చేసుకొని రోజ్ షర్బత్ అయితే తీసుకోలేము కదా, సేమ్ అలానే ఇది కూడా. ఖచ్చితంగా ఒక హెవీ మీల్ తీసుకున్న తర్వాత 1-2 గంటలకి దీన్ని తీసుకోవాలి, ఎంటీ స్టమక్తో మాత్రం తీసుకోకూడదు. దీని లింక్ నేను మీ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను, చూడండి. మరుసటి రోజు ఉదయం నేను లేవగానే ఫస్ట్ శారద గంగా వాళ్ళని వదిలిపెట్టి తర్వాత తోటలో టమాటోలు ఎలా ఉన్నాయి, రాత్రి వర్షం పడింది కదా ఏమైనా రాలిపోయినాయేమో చుట్టానికి వెళ్ళాను. మనము ఈ స్టేకింగ్ కూడా చేసాం కాబట్టి మొక్కలు కూడా పడిపోకుండా మంచిగా ఉన్నాయి, ఏం రాలిపోలేదు. ఆ రోజు టమాటో హార్వెస్ట్ చేసాము. ఇది సెకండ్ హార్వెస్ట్. ఈ సెకండ్ హార్వెస్ట్లో 2.5 బాక్స్లు వచ్చినాయి, అంటే ఒక బాక్స్లో 25 kgs ఉంటాయి టొమాటోస్. మరుసటి రోజు వెంటనే ఇంకొక బాక్స్ కూడా వచ్చింది. ఇది చూస్తే నాకు ఇంతకుముందు గుర్తుకొచ్చింది, అంటే ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ మేము కెమికల్స్ యూజ్ చేసి ఫార్మింగ్ చేస్తున్నది అప్పుడు ఇది జ్ఞాపకం వచ్చిందనమాట. అసలు కూరగాయలు ఎట్లా పండేవంటే, అంటే యాక్చువల్గా మేము ఇప్పుడు ఆ ఉన్న మొత్తం శాశ్వత పందిరిలో బొప్పాయి వేసి ఒక 10 గుంటల్లో మాత్రమే టొమాటో వేసాము. దీనికి 2.5 బాక్స్లు వచ్చింది కదా, అదే కెమికల్స్ వేసి పండించుంటే
కనీసం ఒక 20 అన్న వచ్చేవి. అప్పుడైతే ఒక్కొక్క రోజు 80 బాక్సులు 110 బాక్సెస్ తీసిన రోజు కూడా ఉన్నాయి. ఒక 5 to 6 మెంబర్స్ లోపల హార్వెస్ట్ చేస్తూ ఉంటే ఇంకొక 5 or 6 బయట కూర్చొని వాటిని గ్రేడింగ్ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. గ్రేడింగ్ చేయడానికే ఒక పూటంతా సరిపోయేది. ఇప్పుడు పాత వీడియోస్ అనే చూపించాను కాబట్టి అప్పుడు వచ్చిన ఈల్డ్తో ఇప్పుడున్న ఈల్డ్ని కంపేర్ చేసి బాధపడతానని మాత్రం కాదు, అది వాస్తవం. నేను బాధపడలేదు. ఇప్పుడు అక్కడ భూమి నెమ్మదిగా హీల్ అవుతూ ఆరోగ్యంగా తయారవుతూ వస్తుంది. ముందు ముందు ఇంకా ఆరోగ్యంగా మంచి ఫర్టైల్ ల్యాండ్గా మారి కెమికల్స్తో పండించితే వచ్చే ఈల్డ్ కన్నా కూడా సహజంగా పండిస్తే వచ్చే ఈల్డ్ ఇంకెక్కువ రావాలి అనేది నా కోరిక. లాస్ట్ ఇయర్ అయితే ఈ మాత్రం కూడా రాలేదు. ఇప్పుడు కాస్త మెరుగ్గానే ఉన్నాయి, బాగున్నాయి. సరే అండి, నా తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాము. అంతవరకు నమస్కారం.